సుమారు రెండు నెలల పాటు అలరించిన ఐపీఎల్ 2020 సీజన్ ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మంగళవారం జరిగిన టైటిల్ ఫైట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో గెలుపొందింది. ఫలితంగా 5వ టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్ ఆసంతం ఆధిపత్యం కనబర్చిన ముంబై ఫైనల్లో కూడా అలవోక విజయాన్ని అందుకుంది. ఇక అద్భుత విజయాన్ని అందుకున్న రోహిత్ శర్మపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా దిగ్గజం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ ట్విట్టర్ వేదికగా రోహిత్ శర్మకు అభినందనలు తెలిపాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ బెస్ట్ టీం అనడంలో ఎలాంటి సందేహం లేదని మిస్టర్ 360 ఏబీడి తెలిపాడు. వెల్ డన్ ముంబై ఇండియన్స్ ఈ ఏడాది బెస్ట్ టీం అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ట్రోఫీ అందిస్తున్న ఐపీఎల్ వీడియో ట్వీట్ ను రీట్వీట్ చేశాడు. ఇక ఏబీడి ట్వీట్ పై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వదిలేయాలని సూచిస్తున్నారు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టులో ఉంటే ఎప్పటికీ టైటిల్ గెలవలేవని వెంటనే ఆ జట్టు నుంచి తప్పుకోవాలని కామెంట్ చేస్తున్నారు. వచ్చే సీజన్ లోనైనా బెస్ట్ టీమ్ ని ఎంచుకోమని ఒకరంటే ముంబై ఇండియన్స్ వచ్చేయమని మరొకరు కామెంట్ చేస్తున్నారు. క్రికెట్ లో ఏబిడి కింగ్ అని అతను ఆర్సీబీని వీడాలని ట్వీట్ చేస్తున్నారు. కోహ్లీని నమ్ముకుంటే ఎప్పటికీ ఐపీఎల్ టైటిల్ సాధించలేవని కూడా ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్ ను హెచ్చరిస్తున్నారు. మరి డివిలియర్స్ ఈ కామెంట్స్ మీద ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.